తెలుగుదేశం పార్టీ నేతలు అచ్చెన్నాయుడు చింతపనేని ప్రభాకర్ జేసి ప్రభాకర్ రెడ్లతో పాటు టీడీపీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు అరెస్టులు నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం బిల్లుపు మేరకు కొత్తపేట నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శనివారం కొత్తపేట మండలం వాడపాలెంలో వారి స్వగృహం వద్ద దీక్ష చేపట్టారు. అదేవిధంగా నియోజకవర్గంలో పార్టీ నేతలు కార్యకర్తలు ఆయా మండలాల్లో వారి ఇళ్ల వద్దనే నల్ల రిబ్బన్ ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనలో తొంగలో తొక్కుతో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ఠగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదిగా ఈ ప్రభుత్వం అరాచక పరిపాలన ప్రశ్నిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులందరిపైన కూడా తప్పుడు కేసులు బరాయించి వాళ్ళపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉంది. ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఆ ప్రభుత్వం కాలగర్భంలో కలిసిపోయిందనేది చరిత్రలో అనేక సాక్ష్యాలు ఉన్నాయి. రేపు భవిష్యత్తులో ఈ ప్రభుత్వం కూడా దానికి తగ్గ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈనాడు అచ్చెన్నాయుడు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, చింతంనేని ప్రభాకర్ రావు గారు, మొన్న మధ్య హర్ష కుమార్ గారు, ఈ విధంగా ఎక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా వాళ్ళపై తప్పుడు కేసులు పెట్టి వేధించి కక్ష సాధింపు చర్యలు చేయడమే ప్రత్యేక ఎజెండాగా ఈ సంవత్సర కాలంగా వైసీపీ ప్రభుత్వ పరిపాలన సాగింది. అధికారంలో వచ్చిన తర్వాత అనేక రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తూ ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. కోర్టు తీర్పులు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తా ఉన్నా పట్టించుకోకుండా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ గిన్నిస్ బుక్ రికార్డు కూడా ఈ ప్రభుత్వం ఈ యొక్క కోర్టుల తీర్పులు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడంలో రికార్డు చేసుకుంటుందేమో అనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ విధమైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటుంది. ఇప్పటికైనా కక్ష సాధింపు చర్యలు విడనాడాలని ప్రజా పరిపాలన వైపు దృష్టి సారించాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను.